సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాయ చూడండి, సప్త సాగరీ కైసా కేలు మాండిలా కేలోనియా కేలవగా విస్తారా కేల, ఏడు సముద్రాలను ఆటస్థలముగా చేసుకొని మాతో నువ్వు ఆడుకుంటావు ఓ తండ్రి. విస్తారమైన ఆటలు ఆడతావు, ఒక ఆట ఇది. ఏంటి ఆట? దీక్షిత్తుని అలా చూస్తున్నాడు జడ్జి, చూస్తూ అడిగాడు ఏమంటావని. దీక్షిత్ చెప్పాడు మా బాబా గొప్పవాడు అని. వెంటనే మరి అతనికి ఏమైందో ఎవరికి తెలీదు, పిటిషన్ గ్రాంటెడ్, మేము షిరిడీకి వస్తున్నాము అని చెప్పి రాశారు. అందరూ సంతోషపడ్డారు. అప్పట్లో కమ్యూనికేషన్ లేదండి, ఫోన్స్ లేవు. ఇప్పుడు అంతా కమ్యూనికేషన్ జేబులోకి వచ్చింది. ఎవరింటో చూసినా 90% ఇళ్లలో ఈ ఒక్క పేరుతో ఇలా ఇలా అంటూ మొదలెట్టారు అందరు. ఈ మధ్యలో ఇట్లా అవుతారు, ఇట్లా అవుతారు, ఇది 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 పైకి కింది పైకి కింది పైకి కింది. ఏంటంటే వాట్సాప్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ పైకి కిందకి పైకి వేళ్ళు అరిగిపోతున్నాయి అందరికి. చివరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే ఇల్లు భార్య వంటింట్లో ఉంటుంది, భర్త ఏమో ముందు రూమ్లో టీవీ చూస్తూ ఉంటాడు, వాడు వాట్సాప్లో కొడతాడు సెండ్ మీ టీ అని టీ బొమ్మ వేస్తాడు తప్పుతో. భార్య వెంటనే ఏం చేస్తుంది, స్పూను పంచదార బొమ్మ వేస్తుంది ఎన్ని స్పూన్లు అని. వీడు మళ్ళీ 2 స్పూన్లు. అంటే వ్యవస్థ ఎలా వెళ్ళిపోతుంది, మాటలు కూడా కరువు అయిపోతున్నాయి. ఇందాక ఫ్లైట్లో నేను అదే నవ్వుకున్నా, అందరికీ అర్థం కాదు వీడెవడో పిచ్చోళ్ళలాగా ఉన్నాడే అందరిని చూసి నవ్వుతున్నాడు ఏంటి అని. ఎందుకో నేను లేచి చూస్తే జనరల్గా అందరు కూర్చొని ఉంటారు కదా ఫ్లైట్లో లేదా బస్సులో, అందరి తలలు ఎలా ఉండాలండి, ఇట కిటికీలో చూస్తున్నావు, డ్రైవర్ని చూస్తున్నావు, పక్క వాళ్ళని చూస్తున్నావు ఉండాలి. నేను లేచి చూస్తే అందరి తలలు ఇలా ఉన్నాయి, అంటే అందరు సెల్ ఫోన్స్ ఇలా 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 అనుకుంటున్నాను. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రపంచం, ఇది టెక్నాలజీయా, ఈ దిస్ డెవలప్మెంట్, ఇది డెవలప్మెంట్ అంటామా, ఇది డెవలప్మెంట్ ఎట్లా అవుతుందండి ఒకసారి చెప్పండి. మన వెనక రోజులు పోతే ఈరోజు కూడా మా ల్యాండ్ లైన్ నెంబర్స్ నాకు తెలుసు, టెలిఫోన్ నెంబర్స్. విజయవాడలో ఉన్నప్పుడు 7785 మా ఫోన్ నెంబర్, హైదరాబాద్లో ఉన్నప్పుడు 7603471 ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అశేషమైన భక్తులందరిలో ఒక ప్రశ్న అడుగుతా, ఎవరన్నా మీ సెల్ నెంబర్ తక్కువని చెప్పండి. ఒక నిమిషం తడపడా ఇస్తాను చూడు. కొత్తగా మీరు సెల్ ఫోన్ తీసుకుంటే పక్క వాడిని అడగాలి, అరే అరే నా నెంబర్ ఎంతరా, నా నెంబర్ ఎంతరా అని. వాడు చూసి చెప్పాలి నీ నెంబర్ ఇదిరా అని. అంటే ఏమవుతుంది, పిల్లలకి ఇంటెలిజెన్సీ తగ్గిపోతుంది, పెద్దవాళ్ళకు కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఇక్కడ తల్లులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు మీ పిల్లలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ జ్ఞాపక శక్తి పెరగాలన్నా, శ్రద్ధాభక్తులు పెరగాలన్నా ఒక నామం చెప్తాను ఇప్పుడు మీతో చెప్పిస్తా. ఆ నామం చక్కగా అందరూ చెప్పండి, చెప్పండి అందరూ. ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఇది రోజు నామస్మరణ చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అభిచార రక్షామాల, అభిచార రక్షామాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి, మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.